వీళ్ళని ఇండియన్ జోకులు అంటారండి. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో కొద్దిమంది, కర్నూలు జిల్లాలో కొద్దిమంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాకుండా కర్ణాటకలో బళ్ళారిలో ఉంటారు, కొంచెం బాగుంటూ ఉంటారు. ఈ ఈ వాళ్ళ చేతిలో ఉండేదాన్ని కిన్నెరే అంటారు. వీళ్ళేమో వీళ్ళు మరాఠీ మాట్లాడతారు. పాండవుల కథ 10 రాత్రులు చెప్తారు. ఆ కథలో వాళ్ళు బాగలకోటలో చెప్పినా ఇక్కడ చెప్పినా వచనం అంతా తెలుగులో ఉంటుంది, పాట అంతా కన్నడంలో ఉంటుంది, వాడి ఇంట్లో మరాఠీ మాట్లాడతారు. ఎంత గొప్ప విషయం చూడదు. తర్వాత మహారాష్ట్రలో వీళ్ళు లేరు. మహారాష్ట్ర నుంచి వచ్చిన తర్వాత ఈ కథను తీసుకున్నారు. ఈ కిన్నెర ప్రాచీన కాలంలో మనకు ఇప్పటి వరకు తెలిసిన ఆనవాళ్ళ ప్రకారం నల్ల చెంచులు తయారు చేసేవాడు. నల్లమల చెంచులు తయారు చేసేవాడు. నల్లమల చెంచు దగ్గర నుంచి కృష్ణకి ఎగువన ఉన్న పాలమూరు జిల్లాలో డక్కడి వారు తీసుకున్నారు. డక్కడి వారు మాదిగ వారికి ఒక ఉపకులం. వాళ్ళు జామ పురాణంతో పాటు దీంట్లో నుంచి అనేక పురాణాలు చెప్తారు డక్కడి వారు. అయితే డక్కడి వారికి ఏ విధమైన వేషము ఉండదు. ఈ డక్కడి వారు పాలమూరు ప్రాంతాల నుంచి తెలంగాణ పాత నిజాం ప్రభుత్వంలో మరాఠా ప్రాంతంలో ఉండే జిల్లాలు, మరాఠవాడ జిల్లా అంతా కూడా విస్తరించినారు వాళ్ళు. ఇప్పటికీ ఔరంగాబాద్ వరకు డక్కడి వారు తెలుగులో గానం చేస్తూ మాదిగ వారు ఉండే పల్లెలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర కిన్నెర ఉంది. వాళ్ళ కిన్నెరకి మీరు చూస్తే ఒక చిలక ఒకటి ఎగురుతూ ఉంటుంది. ఈ మధ్య మొగిలేయని ఒక అతను మీ యూట్యూబ్లో వచ్చింది. దీంట్లో 7 మెట్ల నుంచి 7 మెట్ల కిన్నెర, 9 మెట్ల కిన్నెర, 12 మెట్ల కిన్నెర అని ఉంటాయి. 12 మెట్ల కిన్నెర వాయించడం చాలా కష్టం. వీటిని 12 మెట్ల కిన్నెర అంటారు. అయితే 12 మెట్లు వెయ్యరు వీటికి. వీళ్ళకి ఒక చిన్న వెరుకు ఉంటుంది, 12 మెట్లు వేస్తే మేము భరించలేము ఆ తల్లిని అని 11 మెట్లే వేస్తారు. ఒక మెట్టు తప్పు వేసుకుంటారు వీళ్ళు. ఆది అదే ఆది శక్తి అందుకని ఆవిడని భరించలేమని 12 మెట్లు వెయ్యరు వీళ్ళు. వాటితోనే స్వరాలు పలుకుతాయి. సరిగమ స్వరాలు పలకడం వీణకు మెట్లు ఉన్నట్టు ఈ మెట్లు అనమాట. వీటిని వాళ్ళు ఆ వెదురు కట్టె మధ్యలో కట్టె స్వరబుర్రలు ఆ మధ్యలో ఉండేవి తేనె మైనం తెచ్చుకుంటారు. ఎత్తు కొమ్ము తెచ్చుకొని మెట్లు తయారు చేసుకుంటారు వాటితో. ఇవన్నీ వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారు. ఇంకొక అద్భుతమైనది ఏమిటంటే తెలంగాణలో డక్కలి వాళ్ళలో లేనిది వీళ్ళ ఆహార్యం, అంటే వీళ్ళ వేషధార్యం. ఇవి ప్లాస్టిక్లో ఉన్నాయి, ఇదంతా వీళ్ళే తయారు చేసుకుంటారు. ఇవి ఇంతకుముందు ప్రాచీన కాలంలో ఆ నెమలి గర్భం కింద ఉంటుంది కదా పొడవుగా, దాని నుంచి చేసుకునేవాళ్ళు. ఇదంతా వీళ్ళే కుట్టుకుంటారు. కుట్టుకునేటప్పుడు ఆడవాళ్ళకి ఇవ్వరు, ఈ డ్రెస్ మొత్తం వీళ్ళే చేతితో కుట్టుకుంటారు. ఈ పూసలు కూడా ప్రాచీన కాలంలో రకరకాల రుద్రాక్షలు కాకుండా రకరకాల చెట్ల నుంచి కూడా పూసలు తయారు చేసుకునేవాళ్ళు. వీళ్ళ దగ్గర సంప్రదాయ వేషంలో ఒక తాబేలు, చిన్న తాబేలు, మెట్ట తాబేలు అంటారు, మెట్ట తాబేలు చిప్పు ఉంటుంది. ఇట్లా వీళ్ళ వేషానికి అంతటికీ ఒక కథ ఉంటుంది. వీళ్ళు వీళ్ళ కుటుంబకు సంబంధించి అర్జునుడి సంతానం అని చెప్పుకుంటారు. అర్జునుడు ఒకప్పుడు ఈ వేషం వేసినాడని. అంటే మూల వ్యాస మహాభారతంలోనూ మన కవిత్రయ భారతంలోనూ లేని కథలు జానపదంలో విపరీతంగా ఉంటాయి. వీళ్ళు ఏమిటంటే అర్జునుడు ఈ సుభద్రా పరిణయం అప్పుడు వెళ్ళిపోతాడు కదా, ఇంట్లో ఆయన తీర్థయాత్ర చేయాల్సి ఉంటుంది. వెళ్ళినప్పుడు మళ్ళీ అమ్మను చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అసలు వేషంలో కాకుండా ఈ వేషం వేసుకుని తల్లి దగ్గరికి రావడం, అవన్నీ వీళ్ళు చెప్పే వాళ్ళ చరిత్ర గురించి చెప్పే కథలు ఉంటుంది. అది కాకుండా 10 రాత్రులు వీళ్ళు పాండవుల కథ గురించి చెప్తారు. కిన్నెర జోగులకి రాయలసీమకి ఏమిటి సంబంధం అంటే, రాయలసీమ పట్టణితనానికి నిలువెత్తు ఆనవాళ్ళు ఎన్నో ఉన్నట్టే ఇది కూడా ఒకటి. తెలంగాణలో ఉద్యమం జరగడం వల్ల వాళ్ళు బయట పెట్టుకున్న ఎన్నో కళలు ఉన్నాయి, అంతకంటే తక్కువ ఏమీ లేవు రాయలసీమ. దీంట్లో రెండోది అనంతపురము చాలా కరువు సీమ, వాళ్ళకి నాగరికత లేదు అని బయటోడు చెప్తారు, మనము చెప్పుకుంటాం. మన దగ్గర పెట్టే గుణం లేకపోతే, ధాన్యమే కదా పాత రోజుల్లో కళాకారులు ఇచ్చేది, పెట్టే గుణం లేకపోతే ఈ ఆహార్యం ఇంత గొప్పగా ఉంటుందా? భారతదేశంలో కళల్లో జానపద కళల్లో పరిశోధన చేసిన వాళ్ళు కేవలం వాళ్ళు గానం చేసేది ఒకటే కాదు, దీని తయారీ వాళ్ళ ఆహార్యం. ఆహార్యాన్ని వాళ్ళు ఎట్లా తయారు చేసుకుంటారు?
గుడారాలు వేసుకునే సంచారతగా ఎన్ని ఉంటాయి, వీళ్ళు సంచారతగా వీళ్ళ గుడారాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీళ్ళు గుడారాల కోసం వీళ్ళు కల్లూరికి మీరు వెళ్తే పుట్ట మీకు చూడవచ్చు. ఇవన్నీ కూడా రికార్డు చేయాల్సిన అవసరం ఉంది. మామూలు వాళ్ళు వేసుకునే గుడారాలు వీరు, కిన్నెర దోగులు వేసుకునే గుడారాలు వీరు. సంచార తెగలో కూడా ఒకటి రెండు తెగలు మీరు చాలా అధికులము అని చెప్పి చెప్పుకుంటారు. మామూలు నాగరిక సమాజంలో మనం కూడా మా కులం గొప్ప మా కులం గొప్ప అని చెప్పుకున్నట్టు వాళ్ళు చెప్పుకుంటారు. దాంట్లో వీళ్ళు ఒకరు, వీళ్ళు మేము క్షత్రియులము, ఆర్య క్షత్రియులము, మరాఠీయులు అని చెప్పి చెప్పుకుంటారు. అయితే ఆశ్చర్యంగా వీళ్ళ చుట్టూ ఉండే సంచార తెగలు కూడా వీళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకుంటారు. చాలా సంచార కులాలు వీళ్ళ వీళ్ళు గొప్పవాళ్ళని ఒప్పుకుంటారు. వీళ్ళని అండి జోగులు, డబ్బా జోగులు, ఈ జోగి వాళ్ళలోనే చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వీళ్ళే మా అందరికంటే వీళ్ళు మాకు రాజు లాంటి వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటారు. వీళ్ళు ఇందాక చెప్పినట్లు గానం అంతా కన్నడంలో ఉంటుంది, కథ తెలుగులో చెప్తారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి ఎన్నో కళలు అనంతపురంలో కూడా ఉన్నాయి. రాయలసీమ అంతా అయితే లెక్కలేని రావణహస్తాన్ని రాజస్థాన్లో ఉండే ఒక ఇన్స్ట్రుమెంటు రాయలసీమ నుంచి వెళ్ళింది. ఆ రావణహస్తే యూరప్కి వెళ్ళి బయలుదేరింది. ఆ వైలినే తంజావూరులో ముద్దుస్వామి దీక్షితులు వాళ్ళ నాన్నగారు కర్ణాటక సంగీతాన్ని పరిచయం చేసినారు బ్రిటిష్ పీరియడ్. ఇదంతా వెలికి తీయాల్సిన చాలా పెద్ద చరిత్ర. ఇప్పుడు కాసేపు మన భీమన్న వాళ్ళు ఈ జట్టు నాయకుడు భీమన్న, ఈ భీమన్న మనకు కొంచెం కాసేపు కూడా గానం వినిపిస్తారు.